हाई अंडी नेन मी रत्ना वेलकम टू रत्ना स्वेज किचन रेसिपी वच्ची पालक पनीर मसाला राइस अदेंटी पालक पनीर वित् मसाला राइस अंटुन्नारु पराठा नान एंड रोटीस तो कदा तिंटारु रोटीस पराठा नान तो एप्पुडू तिंटारु मसाला राइस तो कूडा ओकसारी ट्राई चेयंडी। मसाला राइस पंजाबी वाळ्ळदी सौंधी पलाव अंटारंडी। जस्ट कड़ा मसाला नो वेल्लुल्ली అల్లము ఉల్లిపాయల మటుకు పైనుంచి బ్రౌన్గా చేసుకుని జీడిపప్పు వేసుకుని కలుపుకుని తింటారు. అందులో ఈ పాలక్ పన్నీర్తో తింటే చాలా కమ్మగా భలే ఉంటుంది. నేను చెప్పడం ఎందుకంటే మాటలతో నేను చెప్పలేను, మీరు వండుకుని తిని చూస్తే అప్పుడు తెలుస్తుంది. సో దీనికి కావాల్సింది పనీర్కి ముందర చెప్తున్నాను, పనీరు 250 grams అండి, హోమ్ మేడ్ పనీర్ ఇది. 3 bunches కట్టలు పాలకు ఇలాగ ఉడకబెట్టేసి ప్యూరీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1 టమాటా గింజలు తీసేయాలి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. చాపర్ దొరుకుతుంది ఈ రోజుల్లో, అందులో వేసేసుకుని వెల్లుల్లిపాయలు అల్లం అలా చిన్నగా ఉల్లిపాయలు చిన్న చిన్నగా చేసేసుకుని పెట్టేసుకుంటే వారం ఎసరోలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, పని కూడా సులువు అయిపోతుంది. అల్లం కూడా ఇలాగ చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అల్లం కూడా ఉల్లిపాయలు మసాలా ఆకు జాఫలము కోరి వేసుకోవచ్చు, కానీ ఎక్కువ పడిపోతే మళ్ళీ హెల్త్కి మంచిది కాదంటారు, అందుకనే దాల్చినచెక్క ఏలక్కాయలు జాఫలము పౌడర్ చేసి అట్టే పెట్టేసుకున్నాను. 1 పాలక్ పన్నీర్కి మటర్ పన్నీర్కి బాగుంటుంది పౌడర్. ఇది జీలకర్ర పౌడర్, ఇది ధనియాల పౌడర్. ఇప్పుడు పాలకు 4-5 సార్లు కడిగేసుకుని బాగా కాడలన్నీ తీసేసి ఉప్పు వేసి 2 నిమిషాలు బాయిల్ చేసి వడగొట్టేసుకుని చల్లటి నీళ్ళతోటి కడగాలి. దీనివలన పాలకు గ్రీన్గా ఉంటుంది, లేకపోతే మాడిపోయినట్టు అయిపోతుంది. నీళ్ళన్నీ పిండేసుకుని కొంచెం నీళ్ళున్నా పర్వాలేదు, స్మూత్ పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా రైస్కి 250 grams బాస్మతి రైస్ అంటే 1 గ్లాస్ బియ్యం బాగా కడిగేసుకుని 4-5 సార్లు 1 అరగంట సేపు నానబెట్టేయాలి. చిన్న కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా యాడ్ చేసి మసాలా ఆకు వేసి జీడిపప్పు వేసి వేయించి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా 4 లవంగాలు 3 చిన్న ఏలక్కాయలు 2 పెద్ద ఏలక్కాయలు నల్లగా ఉంటాయి అవి, దాల్చినచెక్క 1, అనీసుపు 1, మరాఠీ మొగ్గ 1 వేసి వేయించేసి వాడేసిన బియ్యం కూడా ఇలాగా వేసుకుని ఒకసారి కలిపేసి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి అది కూడా ఒకసారి కలిపేసి గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళు యాడ్ చేయాలి. ఈ మసాలాలు అన్నీ కూడా ఫ్లేవర్స్ ఈ రైస్కి మంచి అరోమాని ఇస్తాయి. అందులో బాస్మతి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ 1/4 చెక్క పిండాలి, మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేట్లాగా ప్రెషర్ ఇచ్చి కూల్ అయ్యాక మూత తీసి చూస్తే ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసి ఉల్లిపాయలు సన్నంగా తరుక్కున్నవి యాడ్ చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూను నెయ్యి యాడ్ చేసి పాలకు వేసి వేయించాలి. దీనివలన పసిరు వాసన పోయి మంచి
ఆరమా వస్తుంది పాలక్కి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసి ప్యాన్కి షాజీరా 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. ఒక మసాలా కూడా యాడ్ చేసి కొంచెం వేగాక ముందుగా అల్లం ముక్కలు 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు 2 అలాగే సన్నంగా తరుక్కును కూడా యాడ్ చేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అప్పుడు టమాటాలు యాడ్ చేయాలి. టమాటాకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తే తొందరగా మగ్గుతుంది. బాగా వేగినాక మెత్తబడిపోయింది 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ దేగి మిర్చి పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా వేయించాలి. ఇప్పుడు పాలక్ ప్యూరీ కూడా యాడ్ చేసి కొంచెం నీళ్ళు కప్పుకి యాడ్ చేసి 1/2 గ్లాసు నీళ్ళు యాడ్ చేసి బాగా కలిపి ఒక ఉడుకు రానిచ్చి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కలపాలి. మళ్ళీ ఒకసారి కలిపేసి పన్నీర్ ముక్కలు 1/1 ఇంచ్ హాఫ్గా కట్ చేసుకుని, హోమ్ మేడ్ పన్నీర్ అండి, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, ఇది కూడా యాడ్ చేసి దాల్చిన చెక్క, యాలకులు, జాఫలము 1 పించ్ పౌడర్ యాడ్ చేయాలి. ఇది ఈ మూడు కలిసిన ఫ్లేవర్ మంచి ఆరోమాని ఇస్తుంది కర్రీకి. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఆరోమా అంతా పాలక్ పన్నీర్కి పడుతుంది. ఇప్పుడు నూనె వదిలేస్తాను ప్యాన్ని. కసూరి మేతి కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసేసేయాలి. పంజాబీ డిషెస్కి ఇది ఫైనల్ టచ్. దీనివలన మంచి ఆరోమా వస్తుంది. అంతే, లాస్ట్లో 3 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి ఒకసారి కలిపేయాలి. చూడ్డానికే కదండి, టేస్ట్కి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గా పూరి, నాన్, పరాఠా, రోటీస్ ఈ మసాలా రైస్తో కూడా ట్రై చేయండి. లాస్ట్లో ఉల్లిపాయలు జీడిపప్పుతోటి ఇలాగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సలాడ్ తోటి కావాల్సిన వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ అండ్ హోటల్స్ కంటే కూడా నేను చెప్పిన ఈ కొలతలతోటి చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ఒక వ్యూవర్ నాకు కామెంట్ చేసి ఒక పిక్ కూడా పెట్టిందండి, బేబీ పొటాటో స్టిర్ ఫ్రై చేసుకున్నాను, మా పిల్లలిద్దరికీ చాలా నచ్చింది అంటాను. లాస్ట్లో ఆ పిక్ కూడా పెట్టాను, చూడండి. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ షేరింగ్ యువర్ కామెంట్ విత్ మీ వ్యూవర్. బై బై.